హైదరాబాద్లో ప్రపంచ తెలుగు మహాసభలు వైభవంగా జరుగుతున్నాయి. ప్రపంచ తెలుగు మహాసభల్లో అలనాటి తెలుగు సాహితీ వైభవాలన్నీ వేదికలపై పురులు విప్పుతున్నాయి. రవీంద్ర భారతిలో జంట కవుల అష్టావధానం, అక్షర గణితావధానం, అష్టావధానం, బాలకవి సమ్మేళనం, కవయిత్రుల సమసమ్మేళనం, తెలంగాణ మహిళా సాహిత్యంతో వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమ్మ భాషపై ప్రేమను చాటుకుంటున్నారు తెలుగు భాషాభిమానులు. తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా వేల సంఖ్యలో హాజరయ్యారు. దీంతో తెలుగు మహాసభల ప్రాంగణాలన్నీ కిక్కిరిసిపోయాయి. తెలుగు మహాసభల్లో పసందైన వంటకాలను అతిథులకు వడ్డిస్తున్నారు. ఆహ్వానం మేరకొచ్చిన ప్రతినిధులకు తెలంగాణ ప్రత్యేక వంటలను రుచి చూపిస్తున్నారు. రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన విందుపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి దేవి అందిస్తారు. తెలుగు ప్రపంచ మహాసభల్లో అష్టావధానాలు, శతావధానాలు, పద్య కవితలు, వచన కవితలే కాదు పసందైన తెలుగింటి వంటలు కూడా మూడో రోజు మనం చూడొచ్చు. చక్కగా అనేక రకాలైనటువంటి తీపి పదార్థాలను కూడా మనం చూడొచ్చు. లడ్డు అలాగే సకినాలు, తెలంగాణకే పసందైనటువంటి వంటలు, జీడిపప్పు మునక్కాయ కూర, అలాగే ఆలు బఠానీ కూర. నిన్న వెజిటబుల్ రైస్ పెడితే ఈరోజు జీరా రైస్ పెట్టారు. అలాగే గోంగూర పుంటికూర పప్పు, అది తెలంగాణకే చాలా ప్రత్యేకమైంది. పుంటికూర చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. మనం చూడొచ్చు ఇక్కడ అనేక రకాలైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి అతిథులందరికీ కూడా పసందైన వంటకాలతో చక్కటి ఆతిథ్యం ఇస్తున్నారు. వంకాయ సోగియట, అలాగే మెంతి పులుసు, మెంతి పులుసు, టమాటా కర్రీ, సాంబార్, అలాగే పచ్చి పులుసు, మునక్కాయ పులుసు, మేతి పులుసు. ఈరోజు ఏంటండి వెరైటీస్? ఏంటి ఈరోజు అంతా? నా పేరు ప్రభాకర్ మేడం, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అది. మా కమిషనర్ గారు మరియు మా చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళ ఆదేశానుసారం అందరు కూడా మంచి ఆయుధం ఇవ్వాలనే ఉద్దేశంతోనే అన్ని వంటకాలు కూడా అత్యంత శుభ్రంగా, సూచికంగా, మంచి టేస్టీగా తయారు చేశాము. ప్రతి ఒక్క అతిథికి ఇక్కడ అందరికి కూడా మేము ఏర్పాటు చేశాము. ఇది ముఖ్య అతిథుల కోసం పెట్టాము. ముఖ్య అతిథులకు ఉన్న వంటకాలే అందరు అతిథులకు సేమ్, ఒకటే వంటకాలు. కేవలం పేరు ముఖ్య అతిథి, మామూలు అతిథి, అన్ని వంటకాలు ఒకటే. చాలా రుచిగా, శుచిగా ఉన్నాయి, శుభ్రంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మేము ఫుడ్ ఇన్స్పెక్టర్ కూడా చెక్ చేయిస్తున్నాము. అన్నీ కూడా ఫ్రెష్ ఉన్నాయి. వంటకాలు అంటే పిండి వంటకాలు, అన్ని రకాల పిండి వంటకాలు, స్వీట్లు, రెండు తీరులు, లడ్డులు, అవన్నీ కూడా మేము స్పష్టంగా 4 రోజుల వరకు 4 తీర్లు ఒకే రుచి కాకుండా 4 రోజులు 4 రకాలుగా వండుతున్నాము. భాషా ప్రియులు కేవలం ఇక్కడ ఉన్నటువంటి సాహిత్యానికి మాత్రమే కాదు ముగ్ధులవుతుంది, ఇక్కడ ఉన్నటువంటి ఆతిథ్యానికి కూడా ముగ్ధులవుతున్నారు. ఇక్కడ చూడొచ్చు మనం తెలంగాణలో ప్రత్యేకమైనటువంటి పిండి వంటలు, సాంప్రదాయ పిండి వంటలు మనము చూస్తున్నాము. భక్ష్యాలు, అలాగే బొబ్బట్లు, ఇవన్నీ కూడా, ఆ బెల్లం గవ్వలు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు ప్రత్యేకంగా. అలాగే కొంతమందికి పళ్ళతో ఫ్రూట్ సలాడ్, అలాగే సొరకాయ హల్వా, తీపి తీపి సొరకాయ హల్వా కూడా ఉంది. అలాగే పాన్, చక్కగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు అతిథులు. కొంతమంది ఇక్కడ ఆస్వాదిస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ భోజనం ఎలా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉందమ్మా. నిన్న తిన్నాం, ఈ రోజు తింటున్నాం. వివాహ భోజనంబు వింతైన వంటకంబు అన్నట్టు తెలంగాణలో ఉన్నటువంటి ప్రత్యేకమైన వంటకాలన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. నిజంగా సాహిత్య పరంగా, సాంస్కృతిక పరంగా ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారో, ఇంతకుముందే ద్విశతావధానం కూడా చూశాము, చాలా అద్భుతంగా జరిగింది. అలాగే అష్టావధానం జరిగింది. ఇప్పుడు భోజనం కూడా ప్రతి అంశం కూడా ఏది వదిలిపెట్టకుండా షుగర్ను కూడా వదిలిపెట్టేసి అన్ని తింటున్నాం. అష్టావధానం కంటే చాలా పసందైన విందా? అంటే అష్టావధానం కంటే కాదు, ఆ అవధానం మనసుకి మానసికమైనటువంటి ఆహ్లాదాన్ని ఇస్తే ఇది కడుపు నింపడానికి ఇది కూడా ఒక అవధానంలా ఉంది. అంటే ఏది తినాలి, ఏది వదిలిపెట్టాలి అంటే కడుపు చిన్నది, పదార్థాలు ఎక్కువైపోయినాయి, తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది, తింటే మళ్ళీ భుక్తాయాసం, తర్వాత కార్యక్రమాలు చూడడం. కాబట్టి ఏ వంటకాన్ని పట్టుకున్నా ఆహా ఏమి రుచి అనే పాట పాడాలనిపిస్తుంది. ఓకే, ఆహా ఏమి రుచి అని. సార్ నమస్తే సార్, ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగా జరుగుతున్నాయి అమ్మ కార్యక్రమాలు. ఈ అష్టావధానం కానీ ఇవి కానీ చాలా అద్భుతమైన కార్యక్రమాలు. ఎక్కడా లేని ప్రపంచంలో మన తెలుగు వారికి కావాల్సిన గౌరవాన్ని అందించే విధంగా కేసీఆర్ తీసుకున్న చర్యలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక విందు విషయానికి వస్తే విందు చాలా పసందుగా ఉంది. ఇది దీనిలో విందులో ఎన్ని రకాలు ఉండాలో అన్ని రకాలు ఉన్నాయి. అది పంచభక్ష్యాలు అంటారు. పంచభక్ష్యాలు అంటే 5 రకాలు అన్నమాట. అది
భక్ష్య భోజ్య చోష్య లేహ్య పిచ్చలాలు. భక్ష్యం అంటే కొరుకొని తినేది, భోజ్యం అంటే తినేది, ఆ పిచ్చలం అంటే పెరుగు, చూష్యం అంటే జూరుకునేది. అన్ని రకాలు కూడా పంచభక్షాలు చేసి పసందైన విందు చేశారు. చాలా చాలా అద్భుతంగా చేశారు. చాలా థ్యాంక్స్. హైకోర్టు జడ్జి గారు, పంచభక్షాలు అంటే ఇప్పటి వరకు మీరు చెప్పేంత వరకు కూడా ఇలా ఈ అర్థం ఉందని మాత్రం నాకు తెలియదు. ఎలా అనిపిస్తుందండి, కొత్త కొత్త విషయాలని తెలుస్తున్నాయి? చాలా బాగుందండి. మాయాబజార్ సినిమా యాదవ్ వస్తుంది, ఆ సినిమాలో ఎస్వి రంగారావు పాడుతుంటాడు. మహాభోజనంబు వింతైన వంటకంబు యాదవ్ వస్తుంది. మేమంతా మగపిల్ల అని తరపున వచ్చినట్టుగా ఫీల్ అవుతున్నాము. చాలా ఆనందం ఉంది. ప్రపంచ తెలుగు మహాసభలో పసందైన వంటకాలు చూశారు, మరి అవధానాలు, నేత్ర అవధానాలు ఇవన్నీ ఏ విధంగా? చెవులు చాలా ఆనందంగా ఉంటున్నాయి. చాలా రోజుల తర్వాత చెవులు కూడా ఇంత ఆనందపడతాయని తెలిసింది. శ్రవణానందం, నాలుక ఆనందం, శ్రవణానందం, మనసానందం, ప్రతిదీ ఆనందమైన జీవితం ఈ 5 రోజులు అనుభవిస్తున్నాం. అందరూ కూడా చక్కగా ఇక్కడ ఉన్నటువంటి అష్టావధానాలు, శతావధానాల్లో పద వచన కవిత్వంలో ఆస్వాదించడమే కాదు, తెలుగు ధనంలో, తెలుగు భాషలోని కమ్మదనమే కాదు, ఆహారంలోని కమ్మదనాన్ని ఆస్వాదిస్తున్నారు. సార్ ఎలా ఉంది? వంటలును పిండి వంటలు బలారే, పళ్ళెమే చిన్నదయ్యను బాధ కలిగే. ఇవన్నీ పెట్టుకు తినేందుకు తగిన పళ్ళెం లేదు, నిలబడి తినాల్సి వస్తుంది తప్ప వీటన్నిటిని సాయంకాలం దాకా తిన్నా కూడా తిరిగేటట్టుగా లేదు. తెలుగుదనం, తెలంగాణ ధనం, అన్ని రకాలైన వంటల్లోనూ ప్రత్యేకంగా ఉన్న ఈ ఏర్పాట్లు జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలో కలకాలం గుర్తుండేటువంటి విధంగా ఇక్కడ కేవలం పదాలే కాకుండా ఈ రకమైన ఆహార పదార్థాలు కూడా అందరికీ గుర్తుండే విధంగా ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పదాలే కాదు, పదార్థాలు కూడా ముచ్చటగా బహుకమ్మగా ఉన్నాయి. అమ్మ చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఆతిథ్యం? ఏ పెళ్లిలోను, ఏ విందులోను ఇటువంటి ఇన్ని రకాల వంటలు, ఇంత రుచికరమైన వంటలు తిని ఉండలేదు మేము ఎప్పుడు. చాలా బ్రహ్మాండంగా ఉంది. సాహిత్య పరంగా, భాష పరంగానే కాదు, చెవులకే కాదు, చక్కగా కడుపుకు కూడా చాలా ఆనందకరమైనటువంటి ఆతిథ్యాన్ని ఇస్తున్నారంటున్నారు. సార్ మీరే మాట్లాడాలి, ఎలా అనిపిస్తుంది భోజనం? అమ్మా, నిన్న కాన్ఫరెన్స్ కాగానే వచ్చాము ఇక్కడ. బగారా బంగన్, కూబానిక మీట, సకినాలు, అరిసెలు, అలాగే ఫుడ్ కూడా అన్ని విధాలు, లడ్డు తిన్నాం, వేరే వేరే స్వీట్లు తిన్నాం. కాబట్టి ఇట్ ఈస్ డిపెండింగ్ యువర్ రీజనల్ ఫుడ్, హైదరాబాద్ దక్కని ఫుడ్, అండ్ మేబీ ఐ హావ్ సీన్ సమ్ ఆఫ్ దేమ్. ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు, ఇతర దేశాల నుంచి వచ్చిన తెలుగు ప్రతినిధులు కూడా దే ఆర్ ఎంజాయింగ్ దర్ నేటివ్ ఫుడ్ అన్నట్టు. అంటే ఈ తెలంగాణ ప్రాంతం హాస్పిటాలిటీకి ప్రపంచ ప్రఖ్యాతిగా వచ్చింది కదా, ఆతిథ్యంకు. దట్ ఈస్ హియర్. ఇక్కడే కాదు, అన్ని స్టాళ్ళల్లో కూడా ఆ పెద్ద హృదయంతో అన్ని రకాల మేము పెట్టారు ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. బికాజ్ టేస్ట్ఫుల్ పర్సన్ ఈజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. చూశారు కదా, చక్కటి ఆతిథ్యాన్ని ఇస్తున్నారు అని అంటున్నారు. ఆహా, ఏమి రుచి, తినరా మైమరిచి అని చాలా రుచికరమైనటువంటి ఆతిథ్యాన్ని అందిస్తున్నారు ఈ ప్రపంచ తెలుగు మహాసభలో 3వ రోజు. ఓవర్ టు స్టూడియో.